అండి నా పేరు రామయ్య వేణు రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండి నేను ఎన్నో ప్రాజెక్టులు సూపర్గా చేసి అందరికీ డెలివరీ కూడా చేశానండి విలాసని మూడు వందల యాభై ప్లాట్లు ఇచ్చాను అయోధ్య ఆరు వందల డెబ్భై ప్లాట్లు ఇచ్చాను సావిత్రి నూట యాభై ప్లాట్లు ఇచ్చాను సో ఈ మధ్య కాలంలోనే నాకు అనుకోకుండా క్యాన్సర్ వన్ ఇయర్ నుండి క్యాన్సర్ ఏఐజీలో అడ్మిట్ అయ్యానండి రీసెంట్గా ఇరవై రోజుల నుండి కిమోథెరపీలు అన్నీ అయ్యి బయటకు వచ్చాను సో చంద్రిక అవంతిక అనే ఒక ప్రాజెక్టు గురించి బ్యాడ్గా విన్నాను యూట్యూబ్లో ఇవన్నీ కూడా వాస్తవాలు కాదండి అది నా సొంత ప్రాపర్టీ కాకే అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ది ఐదు ఎకరాలు సొంత ప్రాపర్టీ యాభై కోట్ల ఆస్తి అండేది ఆల్రెడీ దాంట్లో కన్స్ట్రక్షన్కి పదిహేను కోట్ల రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నానండి కస్టమర్లు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ముప్పై ముప్పై నాలుగు మందిది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేశాను వాళ్ళకి ఆ దాంట్లో అన్డివైడెడ్ షేర్స్ కూడా ఉన్నాయండి సో నేను క్యాన్సర్ రూపంలో ఏఐజీలో ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ ఇన్సిడెన్సు ఇవి బయటకు వచ్చాయనేసి తెలిసి నేను వీడియో ముందరకు వస్తున్నానండి దయచేసి ఈ కన్స్ట్రక్షన్కి ఇచ్చిన హామీల ప్రకారం నేను చేసి ఇచ్చే బాధ్యత రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్దే దీంట్లో వేరే ఎవ్వరికీ కూడా సంబంధం లేదండి నేను ఎన్నో ప్రాజెక్టులు చేశాను ముప్పై ఒక ఏడాది నుండి రియల్ ఎస్టేట్లో ఉన్నానండి వాణి నగర్ విద్యానగర్ నగర్ భార్గవి నగర్ సంవేద సౌభాగ్య పరంపర చంద్రిక అవంతిక అనే నాలుగు వందల ఎనభై ప్లాట్లు కట్టిచ్చానండి పదహారు లక్షలకి పంతొమ్మిది లక్షలకి ఈ భూ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేనిది నేను ఇచ్చాను ఆ కస్టమర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అదే ఊపిలో చంద్రిక అవంతిక ఎక్స్టెన్షన్లో కూడా మన మన దగ్గర యాభై నాలుగు మంది కొన్నారండి వాళ్ళకు కూడా న్యాయం చేయాల్సి ఉండే బాధ్యత రాకీ న్యూస్ ఉందండి నేను చేసి పెడుతున్నా పది పదే పది రోజుల్లో నేను కన్స్ట్రక్షన్ కూడా మళ్ళీ మొదలు పెడుతున్నా నాకు క్యాన్సర్ రూపంలో డిలే అయిందే తప్ప వేరే ఏమీ కాదండి హండ్రెడ్ పర్సెంటు వాళ్ళకి నేను చేయండి పక్క కాగా రెడీ చేసిస్తాను దీంట్లో మాకు పం రెండు వేల పదహారు పదిహేడులో బ్రాండ్ అంబాసిడర్గా ఉండిన సుమా గారికి ఎటువంటి సంబంధమూ లేదండి ఈ దాన్ని కట్టివలచి ఉండే బాధ్యత రాఖీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్దే తప్ప వేరే ఎవ్వరు బాధ్యత కాదండి హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్లకి ఏమైతే నేను చెప్పానో అది కట్టించేదానికి నేను కూడా పునర్జన్మముగా బయటకు బతికొచ్చాను కాబట్టి వాళ్ళకి చేసి వాళ్ళ కంట్లో ఆనందాన్ని నా నాపైన ఊరికే బోర్ తిప్పేశారని ఊరి వదిలేశారని అప్ అని కొన్ని వీడియో కాయలు ఇది స్కామ్ అయింది అవి ఇవి రాశారండి ఇవన్నీ కూడా అబద్ధం అండి నేను వాళ్ళకి చంద్రిక అవంతిక ఒక ప్రాజెక్ట్ ఉంది అది చేసి ఇచ్చే బాధ్యత నాదండి దీంట్లో ఎవ్వరికీ సంబంధం లేదు ఎస్పెషలీ గారికి దీంట్లో అస్సలు సంబంధమే లేదండి